తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సోము వీర్రాజు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే జగన్కు తెలుసని అన్నారు. తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుకోలేని జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్పై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బీజేపీకి పాలించే సత్తా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని అడుగుతున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆలోచన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అందుకుంటే 24 అధికారం కావాలని అడుగుతున్నాం. ఎవరో ముఖ్యమంత్రి కోసం కావాలని కాదు, మేము వ్యాపారం చేయడం కోసం కాదు. మా దగ్గర ఆల్టర్నేటివ్ ఎజెండా ఫర్ ది పీపుల్. మీ తాబేదారుల కోసం భారతీయ జనతా పార్టీ, మా కార్యకర్తలు అలాంటి వాళ్ళు, అలాంటి దమ్ము ధైర్యము కమిట్మెంటు కాండాక్ట్ ఉన్న పార్టీ కాబట్టి అధికారం కోరుకుంటున్నాం మేము. నేనేమి అవ్వాలని కాదు, నేను 24 తర్వాత రాజకీయాల్లో కూడా నేను ఉండను, నాకు అవసరం లేదు. మా లక్ష్యం భారతదేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన ప్రాంతం ఇది. మీరు ఎవరైనా ఈ విషయాలు మాట్లాడారేమో రమ్మనండి. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కూడా నేను ప్రశ్నిస్తున్నా, సవాల్ చేస్తున్నా. మీరు ఆర్డినెన్స్ గురించి మాట్లాడారా? ఈ రెండు పార్టీలను పోలవరానికి అడ్డంకులు లేకుండా చేయడం కోసం ఈ రెండు పార్టీలు మాట్లాడినా? నేను నిలదీస్తున్నా రెండు పార్టీని. నేను పోలవరం స్టార్ట్ చేసింది 18లో, ఈవేళ 21 3 సంవత్సరాలు. మీరు కడతంటే మేము డబ్బిస్తున్నాం, 11,000 కోట్ల రూపాయలు సుమారు ఇచ్చామని ఆ పేపర్లో రాశారు. ఇంకా మీకు బాకీ 700 కోట్లు మీరు కట్టండి. ఎప్పుడు కడితే అప్పుడు మేము డబ్బిస్తున్నాం కదా. 1,000 కోట్లు రావా? 1,000 కోట్లు వస్తాయా? మా అమిత్ షా గారు చెప్పారు మేము కడతాం, మాకు ఇచ్చేయండి. నేను చెప్తున్నా, ఎన్ని ఫ్యాక్టరీలు మీరు అమ్మేశారండి? ఇప్పటికి కూడా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, ఇది గత సీఎం గారు ఉండగా చేశారు, మూసేశారు. ఎందుకు తెరవరు మీరు? మేము స్టీల్ ప్లాంట్ మూసామా? బొబ్బిల్లో షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు తెరవరండి? ఎందుకు అమ్మేశారండి? ఏటికొప్పాక సాకార మిల్లు లేదు ఈవేళ. తుమ్మపాల అనకాపల్లి చక్కెర ఫ్యాక్టరీ మూతబెట్టి ఉంచారు. ఎందుకు తెరవరు? మేము మూసామా స్టీల్ ప్లాంట్ని? లాస్ట్ వస్తుంది స్టీల్ ప్లాంట్లో మేము మూసామా? సీఎం గారి జిల్లా అండి కడప అండి, షుగర్ ఫ్యాక్టరీలు మూతబడిపోయి ఉన్నాయి. మీరు ఎందుకు తెరవరు అంటున్నాను? మేము తెరిచి ఉంచాము స్టీల్ ప్లాంట్ని. మేం గొప్ప, మీరు గొప్ప? మీరెవరండి ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడాలని? మూత పెట్టేసి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈవేళ పాయికిరావుపేట షుగర్ ఫ్యాక్టరీని.